గారు ఆ నాలుగో వంట కాస్త మీరు అడిగేస్తే చేసేసి నైవేద్యం పెట్టే తినేద్దాం త్వరగా నేను అడిగనా మీరు అడిగితే రాజుగా చేసేస్తారు ఇవే స్పెషల్ కాబట్టి అన్ని మీకు ఇష్టమైన వంటలు అంటే నాకు నిజంగా ఏమడగలేదు ఏమండి చెప్పండి మీరు ఏం చేస్తారు చెప్పండి శివరాత్రి స్పెషల్ ఏదైనా మీరే చేయండి చెప్పండి ఈజీగా చేసుకునే స్వీట్ ఐటమే అంటే కోవా తర్వాత కొబ్బరి కాంబినేషన్ లో విభూతి పండు విభూతి గురించి అంత చెప్పారు మా విభూతి పండు చూసారా స్పెషల్ రెసిపీ కదా సో మరి స్టార్ట్ చేసేద్దామండి విభూతి పండు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం విభూతి పళ్ళు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చికోవా 1/2 కిలో జీడిపప్పు పొడి 1/2 కప్పు బెల్లం 1/2 కప్పు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ పచ్చికొబ్బరి పేస్ట్ 1 కప్పు పంచదార 1/2 కప్పు రాజుగారు మరి స్టార్ట్ చేద్దామా ఓకేనండి ఒక బౌల్ ఇస్తారా సో ఇప్పుడు దీంట్లో ముందుగా ఏంటంటే మనం కోవా ఓకే సో దీంట్లో కొంచెం పంచదార యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి సో కొంచెం అయితే సరిపోతుంది సో మధ్యలో మళ్ళీ మళ్ళీ మధ్యలో మనం స్టఫ్ ఇస్తాం కదా సో దాంట్లో ఉంటుంది బెల్లం మనం యాడ్ చేస్తాం ఓకే సరిపోతుంది ఓకే సో ఇది కొంచెం పక్కన పెట్టేసి ఇంకొక బౌల్ ఇస్తారా సో ఇది పచ్చికొబ్బరి అండి మిక్సీ పట్టేసాం సో దీంట్లో బెల్లం తురుము అలాగే జీడిపప్పు మనం పొడిలా చేసుకోండి దీంట్లో కొంచెం యాలకుల పొడి సో తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఓకే ఓకే సో వీటిని చిన్న చిన్న ఉండలుగా చేస్తాను సో ఇలా ముద్దల్లా చేసి పెట్టేసుకుని తర్వాత కోవా మధ్యలో మనం ఇది పెట్టేసుకొని చుట్టేసుకుంటాం ఓకే సో ఇప్పుడు కోవా సో కొంచెం ఇలా మధ్యకు నొప్పుకొని సో మధ్యలో ఈ కొబ్బరి మిశ్రమం ఉంచేస్తాం సో ఇలా మనకు మామూలుగా విభూతి పండు చిన్న సైజులో దొరుకుతుంది కదా అవును సో ఆ షేప్లోకి చేసుకుంటాం కరెక్ట్గా విభూతి పండు షేప్లోకే మనకి మొత్తం చేసేసుకుంటాం అవును ప్లేట్ ఇస్తారా అయిపోయిందా రాజు గారు ఓకే రెడీ వావ్ సో విభూతి పళ్ళు అంటే విభూతి పళ్ళులాగే చక్కగా ఉన్నాయి సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా రెండు స్టవ్లు కూడా అసలు వెలిగించకుండా మూతలు కూడా తీయకుండా హాయిగా వంటలు అయిపోయాయి చూడండి సో విభూతి పళ్ళు ఎలా ఉన్నాయి భరణి గారు అంటే ఇది పూసుకోవాల్సినవి అవి నోట్లో వేసుకోవాల్సినవి బాగున్నాయి సో విభూతి పళ్ళు రెడీ అండి వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం విభూతి పళ్ళు తయారు చేసుకునే విధానం ఒక బౌల్లో పచ్చికోవా పంచదార వేసి బాగా కలుపుకోవాలి మరొక బౌల్లో పచ్చికొబ్బరి పేస్ట్ బెల్లం జీడిపప్పు పొడి యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చికోవా మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి వీటి మధ్యలో కొబ్బరి ఉండలు ఉంచి అంచులు మూసి విభూతి ఉండల ఆకారంలో చుట్టుకోవాలి అంతే విభూతి పళ్ళు రెడీ.